శ్రీమాత్రే నమ మూలాంకురేశ్వరి దేవాలయం అమీనాబాదు ఫిరంగపురం గుంటూరు జిల్లా ఈ మూలాంకురేశ్వరి దేవాలయం గుంటూరు నుండి నరసరాపేట వెళ్ళు మార్గంలో గుంటూరు నుండి పద్దెనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఎడంవైపు రోడ్లో ఒక కిలోమీటర్ ప్రయాణం చేసి ఈ ఆలయాన్ని చేరుకోవచ్చండి ఈ ఆలయం ఒక చిన్న కొండపై ఉన్నది పచ్చని ప్రకృతి మధ్య ఈ శ్రీ మూలాంకురేశ్వరి దేవి అందమైన ఆలయం ఒక చిన్న కొండ మీద ఉందండి మూలాంకురేశ్వరీ దేవిని కొలువైన ఊరిని అమీనాబాదు నది వరకు మూలగురు అని పిలిచేవారండి ఈ ఆలయం పదమూడు పద్నాలుగు శతాబ్దంలో కొండవీటిని పాలించిన అనవేమారెడ్డి నిర్మించినట్లుగా జారుడుబండ శాసనం ద్వారా తెలుస్తుందండి యుద్ధంలో తనకు చేకూరిన విజయాన్ని చిహ్నంగా అమీనాబాదు కొండ మీద ఈ ఆలయాన్ని నిర్మించారండి పద్నాలుగు పదిహేనవ సంవత్సరంలో కొండవీటి రెడ్డి రాజుల్లో చిన్న చివరివాడైన రాచవేముని కాలంలో నిర్మించబడిన సాగరం ఇప్పటి మల్కాచెరువు ఈ కొండవీటికి అంటే ఈ కొండకి దగ్గరలో ఉందండి ఈ ఆదిపరాశక్తే మూలాంకురేశ్వరీదేవి ఈ తల్లి ర రెడ్డి రాజుల కులదేవండి ఈ ఆలయం కట్టించినప్పుడు శ్రీ అనవేమారెడ్డి గారు నిత్య ధూప నైవేద్యాల కొరకు ఐదు గ్రామాల పంట భూమిని దానంగా ఇచ్చారటండి కాలక్రమంలో ఆలయ పంట భూములను హరించుకుపోగా అమ్మవారికి నిత్య దీప నైవేద్యాలు కొరువైపోయినాయి అటువంటి సమయంలో అండి మరి శ్రీ శంకరమంచి రాఘవయ్య గారి కుమారుడు శ్రీ శంకరమంచి రాధాకృష్ణమూర్తి గారు ఆలయ అర్చక బా బాధ్యతలు స్వీకరించారండి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా శ్రీ పెద్ది అక్కయ్య గారు నియమితులయ్యారు సుమారు నలభై సంవత్సరాల నుండి వీరే ఈ ఆలయం గురించి ఈ పురాతన ఆలయం అభివృద్ధి గురించి ఎంతగానో కృషి చేస్తున్నారు అనినుల్ ముల్క్ అనే గవర్నర్ తన పేరు మీద ఉన్న ఈ గ్రామాన్ని అమీనాబాద్గా మార్చారండి ఈ గ్రామంలో అధికంగా ముస్లింలే ఉంటారండి కానీ వారంతా అమ్మవారిపై విశ్వాసంతో సామరస్యంగా హిందువులతో కలిసి జీవిస్తున్నారు అంతేకాకుండా ఈ దేవాలయం గురించి ఇక్కడ స్థానికులు చెప్పే కథను చాలా ఆశ్చర్యపరుస్తుంటుందండి రుక్మిణీ కళ్యాణం గురించి మనందరికీ తెలిసిందే కదా రుక్మిణీ కళ్యాణికి ముందు అమ్మవారు గుడికి వెళ్ళడం అక్కడి నుండి కృష్ణుడు ఆమెని రథాన్ని తీసుకొని వెళ్ళడం రుక్మిణీ సోదరుడు రుక్మి అడ్డగించడం ఇవన్నీ ఇక్కడ జరిగాయని చెప్తుంటారండి తమ కులదేవతయిని అమ్మవారిని పూజ అమ్మవారిని పూజించిన రుక్మిణి శ్రీకృష్ణుడు రథం మీద తీసుకుపోతుంటే డోగిపర దగ్గర రుక్మిణి సోదరుడు రుక్మిి అడ్డుకున్నారని శ్రీకృష్ణుడు వారికి శిరోముండనం చేశారని చెప్పి చెప్తూ ఉంటారండి ఇక్కడ ఇక్కడ విశేషం ఏంటంటే అండి ముఖ్యంగా దాని తర్వాత రుక్మిణి వివాహం జరిగిందని ఇక్కడ కథనం అండి ఇక్కడ విశేషం ఏంటంటే ఎవరైతే పెళ్ళి కాని యువతీ యువకులు అటు అటు మగవాళ్ళు కాదు ఆడవాళ్ళు కావచ్చు తొమ్మిది వారాల పాటు వచ్చి ఇక్కడ శ్రీచక్రానికి కుంకుమార్చన చేయించుకుంటే వివాహం కుదురుతుంది ప్రాగాఢమైన విశ్వాసం అండి అందుకనే చాలామంది ఈ ఈ ప్రాంతానికి వచ్చి ఈ ఆలయానికి వచ్చి మంగళ శుక్రవారాలు అమ్మవారికి కుంకుమార్చన చేయించుకుంటారు అంతేకాకుండా రెండు వేల ఒక సంవత్సరంలో ఇక్కడ ఒక సంఘటన జరిగిందండి ఆ సంఘటనతోటి దసరా ఉత్సవాల్లో ఏమైందంటే పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి పైన మండపం నుంచి ఎనభై అడుగులు కిందకి ఉన్న పెద్ద బండ మీద బండి అంత ఎత్తు నుంచి పడినా సరే ఆ అమ్మాయికి ఏమీ కాలేదండి దాంతో ఇంకా విశ్వాసం పెరిగిందండి ఈ గ్రామానికి కొండపైన ఉండ అసలు వచ్చేవారికి ఆహ్వానం పలుగుతున్నట్టుంటుందండి చూపర్లను ఎంతో ఆకట్టుకుంటుంది చాలా